హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు ఒకటి మీకు మంచి జిలేబీ చేసి చూస్తా అండి వెరైటీగా మనకు చేమ్ జిలేబీల లాగానే ఉంటాయి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీ ఇంటికి ఇట్లా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి అప్పటికప్పుడు ఒక పది పదిహేను నిమిషాల్లో మనం ఇవి ప్రిపేర్ చేసి పెట్టచ్చండి అంత బాగుంటాయి తిన్న వాళ్ళు సో చాలా మెచ్చుకుంటారు అంత టేస్ట్ ఉన్నాయి ఇవైతే తప్పక ఇలాసారి మీరు ట్రై చేయండి ఇవి మా చేసుకుంటూ సో చాలా ఈజీ అండి నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్న మెదరింగ్ కప్పుతోటి ఏదన్నా ఒక కప్పు కొలుతుంచుకోండి నేను కప్పు ఒక కప్పు పల్లీలని అవిటిని దోరగా వేంపుకోవాలి అంటే మనకు పల్లీలు అన్నది కలర్ మారద్దు అట్లనే మాడిపోవద్దు అన్నట్టు మనకు కలర్ మారితే మనకు చేంజ్ అయిపోద్ది గురించే మనం అవిటిని దూరగా వేంపుకోవాలి ప్లేన్ మీ మీడియంలు ఉంచుకొని మనం అవిటిని పొట్టు పై పొట్టు ఊడేటట్టు వేంపుకొని అవిటిని పొట్టు తీసుకోవాలి చూడండి అట్లా తెల్లగా ఉండాలి పల్లీలు ఇప్పుడు వీటిని మిక్ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా పట్టుకోండి ఒక కప్పు పల్లీలకు ఒక పావు అర కప్పు చక్కెర తీసుకోవాలి పావు కప్పు ఏమో వాటర్ వేసుకోవాలి వేసుకొని మనం చక్కెర అంతా కరగాలి చక్కెర కరిగి మనకు కొంచెం తీగపానకం రాగా రావాలండి తీగపానకం వస్తే సరిపోయింది చూడండి మనకు ఒక పొంగ వచ్చిందంటే తీగపానకం లెక్క వచ్చేస్తుంది చూడండి అట్లా అట్ల సరిపోద్ది కొద్దిగా చేతికి చిక్కి చిక్కు తీగ తీగపానకం లెక్క లైట్గా ఇప్పుడు మనం పల్లీలది పొడి పట్టుకున్నాం కదా అది మెత్తగా పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఆ పొడిని మనం చక్కెర సిరప్లో వేసి కలుపుకోవాలి బాగా చూడండి మనకు చక్కెర సిరాపులు అది కొంచెం ఉడకాలి అట్లనే ఒక స్పూను ఇలాక్షి పొడి వేసుకోండి ఒక స్పూను ఇలక్ష పొడి వేసుకున్న నేను ఒక స్పూను నెయ్యి సుతం వేసుకుందాం ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోండి వేసుకొని ఇప్పుడు అది మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతాక దాన్ని కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటుకుంటుంది చూడండి ఈ అయితే చాలా బాగుంటుంది పిల్లలు సుతం చాలా ఇష్టంగా తింటారు ఇది జిలేబీ భారమే ఉంటుంది మనకు నో డౌటు ఎట్లనంటే మనకు చేమ్ ఇది జిలేబీ అన్న తెలియని వాళ్ళకు ఇది పల్లీలతో చేసిండ్రని అనుకొని అనుకోరు అంత బాగుంటుంది జిలేబీ భారమే ఇప్పుడు దాన్ని అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా మనం కలుపుకోవాలి ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి జిలేబీ కలరు మనకు జిలేబీ కలర్ల కనబడటానికి ఇప్పుడు అది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం దాన్ని స్టవ్ ఆపుకొని వేరే ప్లేటుకు కొంచెం నెయ్యి రాసుకొని మనం దాంట్లోకి తీసేసుకోవాలి ప్లేటుకు నెయ్యి రాసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ నెయ్యి రాసుకుంటే టేస్ట్ బాగుంటుంది రాసుకొని అట్లనే మనం ఇస్తాం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటా మనం అవన్నీ అట్లా చేతి చేతితోటి దాన్ని పేనుకోవాలి అట్లా తాలికల్లాగా చూడండి మన రొట్టెపీటన్నా లేకపోతే షాపింగ్ బోర్డ్ అన్న ఏ దేని దేని విన్నైనా అట్లా మనం తాలికల్లాగా ఎంత సన్నగంటే అంత సన్నగా వస్తాయండి ఇవి ఇంకా సన్నగా వస్తాయి కాకపోతే నేను కొంచెం జిలేబీ లెక్క దొడ్డు గుంచుకున్నా మనం ఇంకా సన్నగా కావాలనుకుంటా ఇంకా సన్నగా చేసుకోవచ్చు చూడండి అట్లా చేసుకోవాలి ఎంత చిన్న ముద్ద తీసుకుంటే సరిపోద్ది మనకు అవుతుంది అంటే చిన్నగా బాగా చిన్నగా ఎంత చిన్నగా పట్టుకుంటే మీకు అదంతా సన్నగా వస్తుంది చూడండి బాగా అంటే సన్నగా తాల్చుకోవాలి చేతి మీన ఇట్లా చేసి అనుకోవాలి అనుకుంటే మనకు అది సన్నగా వచ్చేస్తుంది దాన్ని అట్లా జిలేబిలాగా చుట్టుకుండండి చూడండి అన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకు ఇవి సో చాలా ఈజీ మనకు పదే పది నిమిషాలలో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల్స్ ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అలా ఇవ్వచ్చు ఇంటికి వెళ్ళాలన్న గెస్ట్లు వచ్చినప్పుడు అయినా వాళ్ళతో మాట్లాడుకుంటేనే పది నిమిషాలలో చేసి పెట్టండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగుంటాయండి చూడండి వీటిని సర్వింగ్ చేసుకుందాం మనం ఒక్కసారి పొయ్యి కాడ వేంపుకొని అది పట్టుకొని వస్తే ఆనకంలో వేసుకొని మనం పిండి పట్టుకొని వచ్చిందంటే ఒక పొయ్యి పొయ్యితోటి పని లేకుండా గోడిసేపట్లో చేసేసుకోవచ్చు ఇవి చూడండి చేమ్ జిలేబీల వారు ఉన్నాయి కదా వెరైటీ టేస్ట్ తోటి చాలా బాగుంటాయండి ఇవి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి నా వీడియోని సపోర్ట్ చేయండి చాలా బాగున్నాయి తప్పక ఇలా ట్రై చేయండి